ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ జోల్ఫా సిటీ సమీపంలోని దట్టమైన పర్వత ప్రాంతంలో కూలిపోయింది. ప్రతికూల వాతావరణంలో హెలికాప్టర్ కూలిపోయింది. హెలికాప్టర్లో రైసీతో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లా హియన్ అలాగే ఉన్నతాధికారులు కొంతమంది ఉన్నారు. హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ప్రాంతంలో దట్టంగా మంచు కురుస్తోంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. కానీ ఎట్టకేలకు ఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్స్ త్రివిధ దళాలు చేరుకున్నాయి. హెలికాప్టర్ శకలాలను గుర్తించాయి. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా దట్టమైంది. ఎవ్వరూ ప్రాణాలతో బయటపడే అవకాశాలు లేవని, అంతా మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. నిన్న రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ జోల్ఫా సమీపంలోని పర్వత శ్రేణుల్లో కూలిపోయింది. గంటల తరబడి సహాయక బృందాలు ఘటనా స్థలానికి వాహనాల్లో వెళ్లలేకపోయాయి. దూరంగా వాహనాలు అంబులెన్స్లను విడిచిపెట్టి కాలినడకనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి రెస్క్యూ టీమ్, ఇరాన్ త్రివిధ దళాలు. ఇక ఒక డ్యామ్ ను ప్రారంభించేందుకు అజర్బైజాన్ వెళ్లారు ఇబ్రహీం రైసీ. అజర్బైజాన్ దేశ అధ్యక్షుడు ఇల్లాం అలావితో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అరస్ నదిపై ఇరాన్ అజర్బైజాన్ సంయుక్తంగా నిర్మించినటువంటి మూడో డ్యామ్ ని ప్రారంభించారు అధ్యక్షుడు రైసీ. విదేశాంగ మంత్రి అలాగే హుసేన్, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్, తబ్రిజ్ ప్రావిన్స్ ఇమామ్లతో కలిసి తబ్రిజ్ పట్టణానికి హెలికాప్టర్లో ప్రయాణమయ్యారు. మరొక రెండు హెలికాప్టర్లు వెంట బయలుదేరాయి. జోల్ఫా నగర సమీపంలోకి అటవీ ప్రాంతంలో రైసీ ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ చేరుకున్న తర్వాత ఒక్కసారిగా కూలిపోయింది. మిగతా రెండు కూడా సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైసీ మరణంతో ఇరాన్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ మొక్బర్ తాత్కాలికంగా దేశాధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ జోల్ఫా సిటీ సమీపంలోని దట్టమైన పర్వత ప్రాంతంలో కూలిపోయింది. ప్రతికూల వాతావరణంలో హెలికాప్టర్ కూలిపోయింది. రైసీతో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లా హియన్, ఉన్నతాధికారులు ఉన్నారు. హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ప్రాంతంలో దట్టంగా మంచు కురుస్తోంది. దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. కానీ ఎట్టకేలకు ఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్స్ త్రివిధ దళాలు చేరుకున్నాయి. హెలికాప్టర్ శకలాలను గుర్తించాయి. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా దగ్ధమైంది. ఎవ్వరూ కూడా ప్రాణాలతో బయటపడే అవకాశాలు లేవని, అంతా మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు.